Hello friends, welcome to Divya's Tasty Kitchen. Ivari tasty recipes lo ento healthy and tasty ga unde murmuralato laddu ela prepare cheskalo chuseddam. Munduga stove on cheskoni bandi pettukovali. High flame lo kaasta heat ayyaka low flame loki turn cheskoni half cup varaku bellanni add cheskovali. Ee bellam complete ga karigipoyenta varaku ila low flame lo mix kalputo cook cheskovali. హాఫ్ కప్ బెల్లం తీసుకున్నప్పుడు దానికి సరిపడ ఒక కప్పు వరకు మురుములాలని తీసి పెట్టుకోవాలి. ఇలా పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు ఈ బెల్లం కంప్లీట్గా కరిగిపోయి పాకంలా రెడీ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ దీన్ని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకంని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మీరు కలుపుతూ ఉండి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకం రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక ప్లేట్లో ఇలా వాటర్ని తీసుకొని దానిలో ఒక 2-3 డ్రాప్స్ వరకు ఈ పాకంని యాడ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. పాకం రెడీ అయ్యాక ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా మురుమురాలని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా మొత్తం అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకొని కాస్త చల్లరక వేడి మీదనే ఈ ఉండ్రాలని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ని తీసుకొని హ్యాండ్లో ఇలా వాటర్ అద్దుకొని లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా కొద్దిగా తీసుకొని రౌండ్గా హ్యాండ్ ద్వారా ప్రెస్ చేస్తూ ఇలా బాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వేడి మీదనే ఈ లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ని ఇలా అద్దుకుంటూ, లేదంటే అది చల్లారాక గట్టి పడిపోతుంది. చూడండి, ఈ విధంగా లడ్డూలను ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలి. ఇది చాలా హెల్దీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే. అలాగే ఎక్కువ రోజులు నిలువ ఉండే స్వీట్ రెసిపీ ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీరు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.